ప్రస్తుతం మనతోటి హుజూరాబాద్లో ప్రచారంలో భాగంగా మనతో పాటు కొంతమంది దళితులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ దళిత బంధు ప్రభావం ఎలా ఉంది, హుజూరాబాద్లో ఈటెల గెలుస్తాడా లేదంటే గెల్లు శ్రీనివాస గెలుస్తాడా లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మెజార్టీ వచ్చే అవకాశం తెలుసుకునే ప్రయత్నిద్దాం. బ్రదర్ మీరు చెప్పండి, అసలు ఇక్కడ హుజూరాబాద్లో ఏం జరుగుతుంది? అసలు అన్న ఇక్కడ ఈటెల రాజేందర్ గెలవబోతుండు, మేము వేసేది ఈటెల రాజేందర్కు, మేము వేసేది గెలుపుకు ఓటేస్తున్నాం, ఓడిపోయే పార్టీకి మేము వేయము, మా దళితులంతా అట్లనే ఉన్నారు, ఈ కేసీఆర్ మోసాలు తెలుసు మాకు, మాకేమిస్తా అన్నాడు ఏమి ఇవ్వలేదు అనేది తెలుసు మాకు, మాకు దళిత బంధు అని 2,000 కోట్లు రిలీజ్ చేసిండు, మా ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎన్ని రావాలన్నా మాకు, ఎన్ని ఇచ్చిండు, ఎన్ని రావాలి, 1,00,000 రూపాయలు పెట్టుకుంటే లోన్ రాకపోయేది, ఇప్పుడు 2,10,000,000 ఎట్లా వస్తున్నాయన్నా, ఎవరి తరపున ఎవరు చేయబట్టి వస్తుంది, ఎవరు రాజీనామా చేసిరీడ, ఎందుకు రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది, కేసీఆర్ ఏం చేసిండు అనేది మాకు తెలుసన్నా, మేమంతా చదువుకున్న వాళ్ళం, కాకుంటే మా కాలనీలలో చదువుకున్న వాళ్ళని బెదిరిస్తున్నారు ఈ టీఆర్ఎస్ గుండాలు, వాళ్ళని చూసి మా వాళ్ళు కొంచెం భయపడుతున్నారు, మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం, వాళ్ళు కూడా మా అమ్మ నాని, మేము వాళ్ళకి భయపడుతున్నాం, మా ఓటు ఎవరికి ఇవ్వాలో తెలుసు, మేము ఈటెల రాజేందర్ అన్న మాకేం చేసిండో తెలుసు అని చెప్తున్నారు, అంటే మాకు నమ్మకం ఉంది ఈటెల రాజేందర్ అన్న గెలుస్తుండు, దళితుల ఓట్లు 80% ఈటెల రాజేందర్ అన్నకు పడుతుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ 17,000 కుటుంబాలకు ఆల్రెడీ 10,00,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. సో దాంతోపాటుగా మాకు ఆ 17,000 కుటుంబాలకు సంబంధించిన 40,000 ఓట్లు మెజార్టీ ఓట్లు మాకే వస్తాయని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం ఇది హరీష్ రావు కావచ్చు కేసీఆర్ కావచ్చు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో దీనిపైన మీరేమంటారు అసలు, మీకు 10 లక్షలు వచ్చినాయి మీకు అసలు? మాకు పడ్డాయి అన్న, కొందరు ఒంటరి మహిళలకు కొందరు వృద్ధులకు పడ్డాయి, వాళ్ళే రిటర్న్ తీసుకున్నాడు కదా, అట్నే ఇవి కూడా తీసుకునే ఛాన్స్ ఉందని కొందరు భయపడుతున్నారు, తీసుకునే ఛాన్స్ ఉంది, ఏమో ఫామ్ల పైన సైన్ చేయించుకున్నారంట 5-6 ఫామ్లు, వాళ్ళు ఏమైనా ఉండొచ్చు రిటర్న్ తీసుకునేటట్టు, వాళ్ళు ఏమన్నా బ్యాంకుకు అప్లికేషన్ టైప్లో ఏమైనా తీసుకోవచ్చా అని డౌట్ ఉంది చాలామందికి. ఈ అకౌంట్ లేసిండు మాకు మెసేజ్ వచ్చింది కానీ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయనే భయం కూడా ఉన్నాయి, అంటే అలాంటి మెసేజ్లు చూపెట్టమన్నా చూపెడతా నేను. కొందరు 1.5 మైళ్ళకి వెళ్ళిపోయినాయి కదా, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం సైన్ తీసుకోలేదు, మా దగ్గర 1.5 మైళ్ళలు ఉన్నారు, మా దగ్గర ఏం సైన్ తీసుకోలే, ఎట్లా పోతాయి అకౌంట్ల నుంచి, అంటే ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నారు వీళ్ళు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అవి రిటర్న్ తీసుకుంటారనే భయం ఉంది మాకు. ఈటెల రాజేందర్ గెలుస్తుండు, కేసీఆర్ ఓడిపోతుండు ఈడ. అంటే ఇప్పుడు 10 లక్షలు వచ్చినప్పటికి కూడా మీరు ఈటెల రాజేందర్కి ఓటేస్తా అని చెప్పేసి ధీమా వ్యక్తం చేయడం వల్ల కారణం ఏంటి అసలు? అన్న ఈడు సారీ కేసీఆర్ ఎన్ని మోసాలు చేసిండన్నా, 2014లో ఏమిస్తా అన్నాడు, 3 ఎకరాలు ఇస్తా అన్నాడు దళితులకు, మొన్న అసెంబ్లీ సెషన్లో ఏం చెప్పిండన్నా, నేను ఎక్కడ హామీ ఇవ్వలేదు, నేను ఎప్పుడు చెప్పలే, ప్రతి దళితునికి ఇస్తా అని ఎప్పుడు అనలే అన్నాడు, అయిపోయిందా, దళితుని సీఎం అన్నాడు అది అయిపోయిందా, ఏం చేసిండని దళితులకు, ఎస్సీ కార్పొరేషన్ స్పెషల్ డెవలప్మెంట్ ఎస్సీలకు పెడతా అన్నాడు, ఇచ్చిండ ఏమన్నా, మా అంటే మాకు సర్వీస్ ఏరియాలో ఒక బ్యాంక్ ఉంటుంది, ఒక బ్యాంకులో మేము 500 మంది అప్లై చేసుకుంటే 100,000 యూనిట్లు 3 ఇచ్చేది అన్న సంవత్సరానికి, ఈ 500 మంది ఏడబోవాలి, 1 లక్ష యూనిట్ అంటే 3 లక్షల యూనిట్లు ఇచ్చేది, 3 లక్షల రూపాయలు ఒక బ్యాంకుకు శాంక్షన్ ఇస్తే ఈ 500 మందిలో 3 మా సర్వీస్ బ్యాంక్ ఎంత, 5 విలేజ్లు ఉంటాయి అన్న, 5 విలేజ్లలో 3 ఇచ్చేది, అంటే ఎట్లా నమ్మాలి మేము కేసీఆర్ను అది అన్న. ఒకప్పుడు ఎంతమందికి వచ్చేది? 3 వచ్చేటి అన్న, ఒక ఇయర్లో అంటే ఇప్పుడు 2018లో పెట్టింది అనుకో, మళ్ళీ 19 ఉండదు, మళ్ళీ 20లో పెడతాడు, మళ్ళీ 20లో పెట్టినట్టే 21 ఉండదు, అట్లా చేస్తుండే. ఒకవేళ మీరు ఈటెల రాజేందర్ గెలిచిన అనుకోండి, అటు ఈట ఈ హుజూరాబాద్ ఎన్నిక తర్వాత ఈటెల రాజేందర్ గెలిచిండు అనుకోండి, ఇప్పుడు దళితులకు సంబంధించి మీకు అందరికి 10 లక్షలు వచ్చినాయి, మళ్ళీ ఒకవేళ వెనక్కి తీసుకుంటే మీ పరిస్థితి తీసుకుంటే మా ఈటెల రాజేందర్ అన్న ఇష్టపెట్టాడు కానీ గెలిచేది ఈటెల రాజేందర్ అన్న, వెనక్కి ఎట్లా తీసుకుంటాడన్న, ఈటెల రాజేందర్ అన్నకు భయపడాలి ఇప్పుడు ఆయన, ఈటెల రాజేందర్ ప్రశ్నిస్తాడనే భయానికైనా మా మాకు ఇస్తాడని నమ్మకం ఉంది మాకు, అందుకే ఈటెల రాజేందర్ అని గెలిపించుకుంటాం మేము. చివరిగా హుజూరాబాద్లో ఉన్నటువంటి దళితులకు మీరు ఏం చెప్పదలుచుకున్నా ఒక దళితుగా? దళితునిగా నేను చెప్తున్నా, అంటే నేను కొన్ని ఊర్లు తిరిగినా మొన్నటిదనక, అందరికీ సైలెంట్ ఓటింగ్ అయితే ఈటెల రాజేందర్ అన్నకు ఉన్నది, ఇంకా భయపట్టోళ్ళు కూడా ఈటెల రాజేందర్ అన్న ఓటేయండి, భారీ మెజార్టీతో గెలిపియండి, కేసీఆర్ని మెడల్ వంచి ఈటెల రాజేందర్ అన్న మనకు దళిత బంధిపిస్తాడు, మన దళితులకు న్యాయం చేపిస్తాడు ఈటెల రాజేందర్ అన్న అదే అన్న. థ్యాంక్ యూ బ్రదర్.